ఒక మనిషి ప్రపంచంలో చాలా చోట్లని రీసెర్చ్ చేయగలిగాడు. ఈవెన్ స్పేస్ కు కూడా వెళ్లి అక్కడ మనం ఉండేందుకు ప్లానింగ్ చేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు మనిషి సముద్రాన్ని కేవలం 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాడు. మీరు యూట్యూబ్ లో లేదంటే వేరే చోట చూస్తున్నదంతా కేవలం 300 నుంచి 700 మీటర్ల లోతు వరకు మాత్రమే. అయితే ఈ రోజు ఈ వీడియో ఆధారంగా సముద్రం ఎంత లోతు ఉందే అనే దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అంతేకాదు ఒక మనిషి ఎంత లోతుకు వెళ్ళగలడు, కాదని లోతుకు వెళ్తే ఏం జరుగుతుంది అనేది చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనం 1 లక్ష సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కొట్టి ఆల్ లో పెట్టుకోండి. సో లెట్స్ బిగిన్ ది ఓషన్ ఎక్స్ప్లోర్. స్పేస్ నుంచి భూమిని చూస్తే నీల రంగులో కనిపిస్తుంది. దానికి కారణం మన భూమిలో 71% ఆఫ్ వాటర్ ఉంది. అలానే మన భూమి అంతా వాటర్ ఏం లేదు, మన భూమి కేవలం ఒక మట్టి ముద్ద, దానిపైన 70% వాటర్ ఆక్రమించింది. మన సముద్రాల్లో ఎన్నో రహస్యాలు నిండున్నాయి, వాటిలో కొంత మాత్రమే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే సముద్రాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటపడతాయి కదా. కానీ సముద్రాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడం అంత ఈజీ పనేమీ కాదు. ఎందుకంటే మనిషి మహా అయితే 700 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళగలడు. ఒకవేళ తెగించి ఇంకా లోతుకు వెళ్తే వాటర్ ప్రెషర్ పెరిగి మీ లంగ్స్లో వాటర్ వెళ్ళి లంగ్స్ పేలిపోతాయి. వై? బికాజ్ ఆ లోతుల్లో మీ మీద ఒక ప్లేన్ని ఉంచితే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది. సముద్రం యొక్క మొదటి మైల్ స్టోన్ 40 మీటర్లు. సాధారణ ఈతగాళ్ళు లేదా ఇంకొంతమంది స్కూబా డైవర్స్ ఈ లోతులోనే సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేస్తారు. కానీ ఒక స్కూబా డైవర్ హెర్బర్ట్ నిచ్ 214 మీటర్ల లోతు వరకు వెళ్ళి ప్రపంచ రికార్డ్ సాధించారు. మొదటి శాస్త్రవేత్తలు ఏమని నమ్మేవాళ్ళంటే ఒక మానవుడు 100 మీటర్ల వరకు లోతులోకి వెళ్తే తన ఊపిరితిత్తులు పేలిపోతాయని. కానీ హెర్బర్ట్ ఒక్కసారి మాత్రమే శ్వాస తీసుకుని 214 మీటర్ల లోతు వరకు వెళ్ళి తిరిగి రాగలిగిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఆ తర్వాత ఈజిప్ట్కి చెందిన 41 ఏళ్ల అహ్మద్ అనే వ్యక్తి ఈ రికార్డ్ని బ్రేక్ చేయగలిగాడు. తను వెళ్ళిన లోతెంతో తెలుసా? 332 మీటర్లు. సో దీన్ని బట్టి ఒక మనిషి ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే 500 మీటర్ల లోతు వరకు వెళ్ళగలడు. ఇక నెక్స్ట్, ఇక సెకండ్ మైల్ స్టోన్ 443 మీటర్లు. ఆ లోతులో మనకు ఎంతో అందమైన చేపలు జీవులు కనిపిస్తాయి. ఇంకాస్త లోతుకు వెళ్తే సముద్రంలో అతి పెద్ద జీవి అయిన బ్లూ వేల్ డైవ్ లిమిట్ ఉంటుంది. ఇంతకంటే లోతుకి బ్లూ వేల్ వెళ్ళలేదు. 535 మీటర్లు. ఇది పెంగ్విన్స్ యొక్క మ్యాక్సిమం డైవింగ్ లిమిట్. ఇక 1000 మీటర్ల లోతు గురించి మాట్లాడుకుంటే మహాసాగరం యొక్క ఒక స్కేరీ జోన్ అని అంటారు. ఎందుకంటే ఆ లోతులో కనీసం సూర్యరశ్మి కూడా రాదు. ఇక్కడ నుండి ఇంకా లోతుకు వెళ్తే ఎంతో భయంకరమైన సముద్ర జీవులు కనిపిస్తాయి. ఈ వాతావరణంలో ఎలాంటి వ్యక్తి అయినా చీకట్లో చనిపోతారు. ఇక్కడ నుండి ఇంకాస్త లోతుకు వెళ్తే సముద్రం యొక్క లాస్ట్ డైవింగ్ లిమిట్ ఉండబోతుంది తాబేళ్లకి. ఎందుకంటే లోతులో ఎలాంటి తాబేళ్లు మీకు కనపడవు. ఇప్పుడు ఇంకాస్త లోతుకు వెళ్దాం. ఎంతంటే 2000 మీటర్ల లోతులో. ఇక్కడ మీకు ప్రాణాంతకమైన ఇంకా విషపూరితమైన జీవులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. 2200 మీటర్లు, మోస్ట్ డేంజరస్ బ్లాక్ డ్రాగన్ ఫిష్. సో ఇప్పుడు మనం ఇంకా స్పీడ్గా 4000 మీటర్ల లోతులోకి వెళ్దాం. ఇప్పుడు మీరున్నది ఎప్సోప్లాజిక్ జోన్. ఇక్కడ వాటర్ ప్రెషర్ ఎంత ఉంటుందో తెలుసా? 1.5 టన్నుల బరువు మన బాడీని తట్టుకోవాలి. ఇట్స్ ఇంపాసిబుల్. కానీ జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి చెప్తున్నా. మీకు ఫస్ట్లోనే చెప్పా కదా, ఒక మనిషి 500 మీటర్ల లోతుకు మించి వెళ్తే చనిపోతాడని. సో ఇక లాస్ట్ 4200. ఇదే సముద్రం యొక్క చిట్ట చివరి లోతైన ప్రాంతం అని చాలామంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతటితో మన ఎక్స్ప్లోర్ అయిపోలేదు. ఇంతకంటే లోతైన ప్లేస్లు ఇంకొన్ని ఉన్నాయి. దాన్ని సముద్రం యొక్క లోతైన ప్రాంతం ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారు. అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మారియానా ట్రెంచ్. మారియానా ట్రెంచ్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ సముద్రం లోపలికి వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ బాక్స్ లాగానే ఉంది కదా, దీన్ని ప్రెజర్ హల్ అని అంటారు. ఇక దీనిపైన ఉండే ఈ భాగాన్ని ఔటర్ లేయర్ అని అంటారు. ఈ భాగంలో మనుషులు ఆక్సిజన్ సహాయంతో సర్వైవ్ అవుతారు. ఈ భాగం ప్రెషర్ని తట్టుకుంటుంది. మీకు స్టార్టింగ్లోనే చెప్పా మనం ఎంత లోతుకు వెళ్తే మన మీద అంత ప్రెషర్ పడుతుందని. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి దీన్ని స్టీల్ ఇంకా టైటానియంతో తయారు చేశారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది బెలూన్లా ఉంది నీళ్ళలో ఎలా మునుగుతుంది అని. సో ఈ ఔటర్ లేయర్కి ఇలా ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్లోకి నీళ్లు ఎంటర్ అయినప్పుడు అది బరువు ఎక్కి లోపలికి వెళ్ళగలదు. మళ్ళీ పైకి రావాలంటే హై ప్రెషర్ ఎయిర్తో ఆ నీళ్ళని ఖాళీ చేస్తారు, అప్పుడు అది పైకి తేలుతుంది. అండ్ ఇది ముందుకు మూవ్ అవ్వడానికి వెనకాల ఫ్యాన్ ఉంటుంది. సో ఇది సబ్మెరైన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మారియానా ట్రెంచ్లోకి సబ్మెరైన్ సాయంతో కొంతమంది వెళ్ళారు. అందులో వాళ్ళు తెలుసుకుంది వరల్డ్ డీపెస్ట్ ప్లేస్ మారియానా ట్రెంచ్ అని. దీని లోతు ఎంతో తెలుసా? 11000 మీటర్లు.
అయితే ఇంత లోతులో మనుషులు వెళ్ళరు. డాన్ వాల్చ్ ఇంకా జాక్వెస్ పికార్డ్ అనే ఇద్దరు 1960లో ఈ సబ్మెరైన్ లాంటి దాని సాయంతో మారియానా ట్రెంచ్ అట్టడుగు భాగం వరకు వెళ్ళగలిగారు. కానీ పాపం వాళ్ళు ఆ ప్లేస్లో కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉండగలిగారు. ఎందుకంటే ఆ వాటర్లో ఉండే ప్రెషర్ వల్ల వాళ్ళు ఆ మెషిన్ గ్లాస్ బ్రేక్ అవడం వాళ్ళు గమనించారు. సో వెంటనే వాళ్ళు పైకొచ్చేశారు. వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది, అంత లోతు. ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఆ ప్లేస్కి వెళ్ళగలిగారు. అతని పేరు జేమ్స్ క్యామెరన్. ఎస్, అవతార్, టైటానిక్ ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ తీసిన డైరెక్టరే. అంతేకాదు, జేమ్స్ క్యామెరన్ టైటానిక్ మూవీ తీసేటప్పుడు ఆ టైటానిక్ సముద్రంలో మునిగిపోయింది కదా, ఆ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ వరకు కిందకి సముద్రం లోపలికి వెళ్ళొచ్చారు. అయితే మీకు అర్థం కావాల్సింది ఒకటే, సముద్రం ఒక రహస్య భాండాగారం, అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇక ముందు ముందు ఏమన్నా మనకు తెలిస్తే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. దానికోసం మీరేం చేయాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి, దాని పక్కనే ఉన్న గంట కొట్టాలి, అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. ఎప్పటికీ